డిస్కస్ ది మనం లైన్ అంటే ఏంటి, లైన్ సిగ్మెంట్ అంటే ఏంటి, అలాగే రే అంటే ఏంటి, మనం దాని మీద డెఫినేషన్స్ చూసాము. అలాగే మనం లోకస్ లో నుంచి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్ లైన్ అని మనం ఎక్స్ యాక్సిస్ అన్నాము, అలాగే మనం అక్కడ వర్టికల్ లైన్ ని వై యాక్సిస్ అన్నాము. అయితే కానీ మనం దానిలో దాని మీద సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూసాము. అంటే మనకి కండిషన్స్ అంటే మనకి లోకస్ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేస్తాం అంటే ఫస్ట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకి లోకస్ పాయింట్ అయి ఉండాలి. నెక్స్ట్ స్టెప్ టూలో మనం ఏం తీసుకుంటామంటే కండిషన్ అనేది రాయాలి, అంటే మనకి ఇచ్చిన కండిషన్ ఏమి ఇచ్చారు అది రాయాలి. నెక్స్ట్ స్టెప్ త్రీ ఏంటంటే ఆ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసి లైక్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఇస్ అని చెప్పేసి మనం సాల్వ్ చేసాము. టుడే డిస్కస్ ఇన్ ది రిమైనింగ్ ప్రాబ్లమ్స్. గివెన్ ప్రాబ్లమ్ ఈజ్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఆఫ్ 2, 0 అండ్ ది వై యాక్సిస్ అన్న. ఇక్కడ మనం ఏమంటారంటే ఈ లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి అండ్ ఏ పాయింట్ అంటే మనకి పి పాయింట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అవుతుంది. ఆ పాయింట్ మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అంటున్నాము. ఆ లోకస్ పాయింట్ అనేది ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అంటే ఏ దగ్గర ఏ దగ్గర నుంచి అంటే పి అనే పాయింట్ దగ్గర నుంచి ఏ వరకు మనకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి అండ్ ది వై యాక్సిస్. అలాగే మనకి పి దగ్గర నుంచి వై యాక్సిస్ కి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటే కనుక మనం ఆ లోకస్ యొక్క ఈక్వేషన్ కనుక్కోవాలి. మనం దీన్ని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి దిస్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ ఎక్స్ డాష్, దిస్ ఇస్ వై యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ మనం వై యాక్సిస్ అంటాము. అంటే ఇక్కడ మనకి వై 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 డాష్. మనం దీని ఏమంటున్నాం అంటే దీ స్ట్రైట్ లైన్స్ ఆర్ కాల్డ్ కోఆర్డినేట్ యాక్సిస్ అన్నాము. ఎక్స్ అంటే హారిజంటల్ లైన్ మనం ఇక్కడ ఎక్స్ యాక్సిస్ అంటున్నాము, అలాగే వర్టికల్ లైన్ మనం ఇక్కడ వై యాక్సిస్ గా తీసుకుంటాము. అయితే కానీ మనకి ఇక్కడ ఇచ్చిన సమయం ఏంటంటే అంటే లోకస్ పాయింట్ అన్న, అంటే మనకి ఇక్కడ ప్లేన్ మీద పి అనే పాయింట్ తీసుకున్నాం, లోకస్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది. అయితే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అంటే ఏ పి అనే పాయింట్ దగ్గర నుంచి అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి మనకి ఈక్వల్ డిస్టెన్స్ లో ఉండాలి అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ యాక్సిస్ కి లైన్ డ్రా చేస్తున్నాము పర్పెండిక్యులర్ గా, అలాగే మనం పి దగ్గర నుంచి వై యాక్సిస్ ఒక లైన్ డ్రా చేస్తున్నాము. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది. అయితే కానీ దిస్ పాయింట్ ఏ, దిస్ పాయింట్ బి. మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఏ అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఏ కొన్ని డిస్టెన్స్ అంటే పిఏ ఇస్ ఈక్వల్ టు అంటే వై యాక్సిస్ అన్నాం, అంటే పి దగ్గర నుంచి బి కున్న డిస్టెన్స్. ఇక్కడ ద డిస్టెన్స్ ఫ్రమ్ అంటే మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ ఏమవుతుంది ఇక్కడ మనకి మోడ్ వై అవుతుంది. అయితే మనకి కనుక్కోమంది అంటే ఇక్కడ మనకి ద డిస్టెన్స్ పి టు వై యాక్సిస్ కనుక్కోమని, అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ అంటే మనకి పి దగ్గర నుంచి మనకి వై యాక్సిస్ ఎలా ఉందంటే ఇక్కడ పి అనేది పర్పెండిక్యులర్ గా ఉంది కాబట్టి ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ ఇది ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి మోడ్ ఎక్స్ అవుతుంది. మనకి ఇచ్చిన కండిషన్ ఇక్కడ ఏంటంటే పి దగ్గర నుంచి వై యాక్స్ కొన్న డిస్టెన్స్ మనకి ఏమవుతుందంటే మోడెక్స్ అవుతుంది. అయితే ఇప్పుడు మనం దీని కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి గివెన్ ఏ పాయింట్ అని ఇచ్చారు ఇక్కడ మనకి 2, 0 కాబట్టి మనకి ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే పిఏ డిస్టెన్స్ ఇజ్ ఈక్వల్ టు పిబి డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది, అంటే పిఏ ఇజ్ ఈక్వల్ టు పిబి అవుతుంది. ఇక్కడ మనం పిఏ డిస్టెన్స్ ఆల్రెడీ మనం ఏ ఇచ్చేసారు కాబట్టి ఈ రెండింటికి డిస్టెన్స్ ఫైండ్ చేస్తాము. అలా అక్కడ మనకి పిబి డిస్టెన్స్ వై యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ మోడెక్స్ అవుతుంది. అంటే ఇక్కడ మన కండిషన్ ఏమవుతుందంటే పిఏ ఇజ్ ఈక్వల్ టు మోడెక్స్ అనేది మనకి ఇక్కడ కండిషన్ అవుతుంది. మనం దాన్ని సాల్వ్ చేస్తే కనుక మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాం. ఇక్కడ సొల్యూషన్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇక్కడ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ది లోకస్. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది మనకి ఇక్కడ ఏమవుతుందంటే బిఏ పాయింట్ ఆన్ ద లోకస్, లోకస్ మీద పాయింట్ అవుతుంది. అయితే కానీ మనకి స్టెప్ టూ ఏంటంటే గివెన్ కండిషన్, ఇక్కడ మనకి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు ఎక్కడ అంటే మనకి ఫస్ట్ దీనికన్నా ముందు ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ రాసుకుందాము. ఇక్కడ మనకి గివెన్ పాయింట్ ఏమి ఇచ్చారు, ఇక్కడ గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 2, 0 ఇచ్చారు. అలాగే ది డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ ఈజ్ మోడ్ ఎక్స్ అవుతుంది, అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ ఈజ్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మోడ్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు మనకి గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు అది రాసుకుందాం. ఇక్కడ గివెన్ కండిషన్
given condition is manaku em avalante condition ikkada pa is equal to mod x ki equal avutundi ante pb distance deniki equal avutundi ikkada mod x ki equal avutundi kada ikkada pa is equal to em avutundante ikkada manaki mod x avutundi ippudu manam em cheyalante ikkada p ki nu a ki madhya mana distance find cheyali ikkada manaki p of x comma y ok point alage ikkada manaki a point vachesi 2 comma 0 2 comma 0 ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మనకి PA యొక్క డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అయితే గనుక నేను ఇక్కడ P of x, y ని నేను ఇక్కడ x2, y2 అనుకుంటున్నాను అలాగే ఇక్కడ A of 2, 0 అని ఇక్కడ మనం x1, y1 అనుకుంటాం ఇప్పుడు మీరు ఇక్కడ P of x, y ని x1, y1 అన్న తీసుకోవచ్చు అలాగే A ఇక్కడ A of 2, 0 ని x2, y2 అన్న తీసుకోవచ్చు తీసుకుని అక్కడ ఫార్ములా ఏదైతే ఉంటదో స్క్వేర్ రూట్ ఆఫ్ మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ కాబట్టి మనం అక్కడ వాల్యూస్ అంటే మనం అక్కడ కన్సిడర్ చేసుకునేవి x1 y1 తీసుకోవచ్చు p of x, y ని అలాగే a ని x2, y2 అని తీసుకోవచ్చు ఇక్కడ మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేదాన్ని బట్టి ఇక్కడ మనకి వాల్యూస్ తీసుకోవచ్చు ఇక్కడ ఇప్పుడు మనం ఇక్కడ p ని x2, y2 అనుకుంటున్నాను అలాగే ఇక్కడ a ని x1, y1 అనుకుంటున్నాను అయితే మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి పాయింట్ టూ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ ఇక్కడ ఫార్ములా అప్లై చేస్తున్నాను ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటున్నాను అంటే ఇక్కడ x2 మైనస్ ఎక్స్ వన్ అంటే ఎక్స్ టూ అంటే ఇక్కడ అంత వాల్యూ ఎక్స్ అవుతుంది అలాగే ఎక్స్ వన్ అంటే మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ అంటే ఇక్కడ వై టూ మైనస్ వై వన్ అంటే వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైనింగ్ టర్మ్ ఏమి మిగులుతుంది అక్కడ మనకి ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై మైనస్ జీరో అంటే ఇక్కడ మనకి వై అవుతుంది అంటే వై స్క్వేర్ అవుతుంది ఆ వాల్యూ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసినప్పుడు ఇక్కడ మోడ్ అంటే ఏమవుతుంది అంటే వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది మనం అది స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇక్కడ మోడ్ అంటే ఏంటంటే మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది కాబట్టి మనం స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి అక్కడ ఏమవుతుంది అంటే వాల్యూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బి దానిలో ఫార్ములాలో ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ వాల్యూ ఏమవుతుంది అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ అవుతుంది మైనస్ టూ ఏబి అంటే మైనస్ ఫోర్ ఎక్స్ అవుతుంది ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనకి బోత్ సైడ్స్ ఎక్స్ స్క్వేర్ అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బోత్ సైడ్స్ కూడా సేమ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ రెండు వాల్యూస్ ఏమవుతాయంటే మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ అలాగే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైండ్ టర్మ్ ఏమి మిగిలింది అంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఈక్వేషన్ ఇస్ ఏమవుతుంది అంటే ఇక్కడ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఈజ్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇస్ ఈక్వల్ టు జీరో అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేప్పటికి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది కోఆర్డినేట్ యాక్సిస్ అంటే మనకి ఇక్కడ లోకస్ పాయింట్ అనేది కోఆర్డినేట్ యాక్సిస్ నుంచి అంటే ఇక్కడ మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అవుతుంది అయితే కనుక మనకి లోకస్ పాయింట్ అనేది విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అలాగే విచ్ ఈజ్ ఈక్వి డిస్టెన్స్ అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ కున్న డిస్టెన్స్ అలాగే లోకస్ పాయింట్ దగ్గర నుంచి వై యాక్సిస్ కున్న డిస్టెన్స్ అనేది మనకి ఏమవ్వాలంటే ఇక్కడ ఈక్వల్ అవ్వాలి అంటున్నారు అంటే కండిషన్ ఏమవుతుందో చూద్దాం ఇక్కడ డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ ఎక్స్ ఎక్స్ డాష్ వై వై డాష్ ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అనేది ఇక్కడ పి అనేది మనకి లోకస్ పాయింట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది అయితే కనుక ఉచిత ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అనేది మనకి కోఆర్డినేట్ యాక్సిస్ అంటే ఏమవుతుందంటే ఎక్స్ యాక్సిస్ బోత్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ అవుతాయి కాబట్టి ఇక్కడ మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఎక్స్ యాక్సిస్ కున్న డిస్టెన్స్ అలాగే లోకస్ పాయింట్ దగ్గర నుంచి వై యాక్సిస్ కున్న డిస్టెన్స్ రెండు కూడా ఏమవ్వాలంటే ఇక్కడ మనకి ఈక్వల్ అవ్వాలి అంటున్నారు అంటే ఇక్కడ మనం ఈ పాయింట్ ఏగా తీసుకున్నాం అలాగే ఇక్కడ ఈ పాయింట్ మనం బీగా తీసుకున్నట్లయితే కనుక ద డిస్టెన్స్ ఫ్రమ్ అంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఎక్స్ యాక్సిస్ ఇది ఏమవుతుందంటే ఇక్కడ మనకి మాడ్ వై అవుతుంది అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు వై యాక్సిస్ మనకి ఏమవుతుందంటే ఇక్కడ మాడ్
x అవుతుంది అయితే మనకి కండిషన్ ఇచ్చింది ఏంటంటే ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది ఇక్కడ PA డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు PB డిస్టెన్స్ కి ఈక్వల్ అవుతుంది అంటే ఇక్కడ మనకి PA డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మోడ్ y అవుతుంది అలాగే ఇక్కడ PB డిస్టెన్స్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మోడ్ x అవుతుంది అంటే కండిషన్ ఏమవుతుంది ఇక్కడ PA ఇస్ ఈక్వల్ టు PB అవుతుంది అంటే PA ఇస్ ఈక్వల్ టు PB అంటే ఏమవుతుంది ఇక్కడ మోడ్ y ఇస్ ఈక్వల్ టు మోడ్ x అవుతుంది ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేసినట్లయితే గనుక మనకి ద రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం దీని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ सोल्यूशन स्टेप वन अंटे मन की लेट पी आफ एक्स कामा वाई बी ए पॉइंट ऑन द लोकस ఇక్కడ మనకి p ఆఫ్ x కామా y అనేది అవుతుందంటే లోకస్ మీద పాయింట్ అవుతుంది అయితే కనుక మనకి ఇక్కడ గివెన్ ఇక్కడ ఏమన్నారంటే కండిషన్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ద కోఆర్డినేట్ యాక్సిస్ అన్నారు కాబట్టి ఇక్కడ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు x యాక్సిస్ ఇస్ ద డిస్టెన్స్ ఫ్రమ్ p టు x యాక్సిస్ ఇస్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి మోడ్ y అవుతుంది is mod y alage the distance from p to y axis is em avutundi ikkada manaki mod x avutundi the distance from p to y axis is mod x avutundi aithe manaki ichina given condition em avutundi ikkada manaki given condition given condition is the distance from p to x axis is equal to the distance from p to y axis annaru kabatti manaki condition em avutundi ikkada pa is equal to pb avutundi condition pa is equal to pb avutundi ikkada manaki pa ante ganaka distance mod y avutundi ante ikkada mod y is equal to deniki equal avalante ikkada manaki pb ki equal avali kabatti ikkada mod y is equal to em avutundi ante ikkada manaki mod x ki equal avutundi mod y is equal to मोड एक्स की इक्वल इन मोड अंटे मन की प्लस आर माइनस प्लस आर माइनस वाई इज इक्वल टू इन मोड एक्स अंटे प्लस आर माइनस एक्स मन दीदे बोथ साइड्स स्क्वेयरिंग ऑन बोथ साइड्स मन इक स्क्वेयरिंग ऑन बोथ साइड्स मन की मोडलेस अंटे प्लस आर माइनस वाई का स्क्वेयर नेगेटिव वैल्यू पॉजिटिव अब वाई स्क्वेयर इज इक्वल टू मन दी स्क्वेयर प्लस आर माइनस एक्स नेगेटिव पॉजिटिव मन के एक्स स्क्वेयर अब मन दी एक्स स्क्वेयर प्लस वाई स्क्वेयर राइट साइड अब माइनस वाई स्क्वेयर देयरफॉर द रिक्वायर्ड इक्वेशन ऑफ ए लोकस इक्वेशन इज मन की एक्स स्क्वेयर माइनस वाई स्क्वेयर इज इक्वल टू जीरो देयरफॉर द रिक्वायर्ड इक्वेशन ऑफ ए लोकस इज मन की एक्स स्क्वेयर माइनस वाई स्क्वेयर इज इक्वल टू जीरो అవుతుంది నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికల్లా మనకి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఏ పాయింట్ పి ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ ఆఫ్ 3, 0 ఇస్ ట్వైస్ ది డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ బి ఆఫ్ -3, 0 అంటే మనకి ఇచ్చిన సమ్ లో ఏం ఇచ్చారంటే అక్కడ మనకి లోకస్ పాయింట్ అనేది ఎక్కడి నుంచి అంటే ఏ దగ్గర ఏ డిస్టెన్స్ అంటే పి దగ్గర నుంచి అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఏకున్న డిస్టెన్స్ అంటే ఇక్కడ కండిషన్ ఏమవుతుందంటే P దగ్గర నుంచి అంటే లోకస్ పాయింట్ దగ్గర నుంచి ఏకన డిస్టెన్స్ అంటే మనకి ఏమవుతుందండి ఇక్కడ మనకి PA అవుతుంది ఆ డిస్టెన్స్ అనేది ఏమవాలంటే ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B అంటే ట్వైస్ అంటే మీన్స్ ఏమవుతుందంటే 2 టైమ్స్ అంటే 2 టైమ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ P టు B అన్న అంటే కండిషన్ ఏమవుతుంది అక్కడ 2 PB అవుతుంది అంటే మనకి టోటల్ గా ఇచ్చిన కండిషన్ ఏమవుతుందంటే PA ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ కండిషన్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ P ఫ్రమ్ B అంటే PA ఇస్ ఈక్వల్ టు 2 PB అనేది మనకి ఇచ్చిన కండిషన్ అవుతుంది దాన్ని మనం సాల్వ్ చేస్తే గనుక మనకి రిక్వైర్డ్ లోకస్ ఈక్వేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం దాని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ లెట్ స్టెప్ 1 లో మనం లెట్ p ఆఫ్ x కామా y BA పాయింట్ ఆన్ ది లోకస్ ఇప్పుడు మనకి గివెన్ పాయింట్స్ ఏ వచ్చారంటే ఇక్కడ మనకి a is equal to 3, 0 B is equal to -3, 0. ఇప్పుడు మనకి గివెన్ కండిషన్ అంటే ఇక్కడ మనకి PA is equal to 2 PB గివెన్ కండిషన్ అంటే రాసుకుందాం స్టెప్ 2 లో గివెన్ కండిషన్ PA is equal to 2
पीबी पीए इज इक्वल मन के कंडीशन टू पीबी अवतुदी मन की पी पाइंट मन पी आफ एक्स कामा वै अला ए पाइंट बी पाइंट रास्क मन की ए पाइंट वाला त्री कामा जीरो त्री कामा जीरो अला इक मन की बी पाइंट माइनस त्री कामा जीरो मैं फैंड मन की पीए डिस्टेंस फैंड अला मैं पीबी डिस्टेंस अने फैंड मन की पीए अंत मन की डिस्टेंस फॉर्मला अवतुंदंटे स्क्वेयर रूट आफ एक्स टू माइनस एक्स वन होल स्क्वेयर प्लस वाई टू माइनस वाई वन होल स्क्वेयर अवतुंदि आ फॉर्मला यूज चेद्दां इक्कड पी आफ एक्स कामा वै नि एक्स टू वै टू अनुकुंटुन्नानु अला इक्कड ए आफ थ्री कामा जीरो नि एक्स वन वै वन अनुकुंटुन्नानु अला इक्कड बी नि एक्स वन वै वन इप्पुडु मीरु इक्कड एक्स वन वै वन पीनी अलागे ए नि एक्स टू वै टू अलागे बी नि एक्स टू वै टू अनि तीसुकोवच्चु इट्ला चेस्ते एमवुतुंदंटे कोंचेम सिंप्लिफिकेशन ईजी अवुतुंदि काबट्टि नेनु इक्कड पी नि एक्स टू कामा वै टू अलागे ए नि इक्कड एक्स वन कामा वै वन अलागे बी नि इक्कड एक्स वन कामा वै वन गा तीसुकुन्नानु इप्पुडु मनकि दीनिकि डिस्टेंस फार्मुला अप्लाई चेद्दाम इक्कड पीए डिस्टेंस अंटुन्नामु मन डिस्टेंस फार्मुला ऐंटिकि स्क्वेर रूट आफ एक्स टू एक्स टू माइनस एक्स वन अंटना इक मन की पीए डिस्टेंस फाइंड चुनाव की पी की ए की डिस्टेंस चुदा इकड़ा एक्स टू माइनस एक्स वन अंटे मन की एक्स टू वाल्यू एक्स अवतुंदि अला एक्स वन वाल्यू इक थ्री अवतुंदि मन के एक्स माइनस थ्री होल स्क्वेर अवतुंदि एक्स माइनस थ्री होल स्क्वेर प्लस वै टू माइनस वै वन अंटना इक वै टू माइनस वै वन अंटे मन की वै टू वाल्यू इक वै अवतुंदि अलागे वै वन अंटे इक वाल्यू जीरो इकमें मन की वै माइनस जीरो अवतुंदि इक वै माइनस जीरो होल स्क्वेर ఈక్వల్ టు ఇక్కడ 2 ఇంటూ pb డిస్టెన్స్ ఫైండ్ చేయాలి మళ్ళీ p డిస్టెన్స్ కనుక్కోవడానికి మళ్ళీ ఫార్ములా ఏమొద్ద ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ y2 - y1 హోల్ స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే p కిను అలాగే b కి ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి ఇప్పుడు మనకి p పాయింట్ మనం ఇక్కడ ఏమనుకున్నాం x2 y2 అనుకున్నాం అలాగే b పాయింట్ మనం ఇక్కడ x1 y1 అనుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ రెండింటికి మనం డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే గనుక స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 అంటున్నాం ఇక్కడ x2 - x1 అంటే ఇక్కడ x2 వాల్యూ x అవుతుంది x2 minus x1 అంటే ఇక్కడ ఆల్్రెడీ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే x plus 3 హోల్ స్క్వేర్ అవుతుంది ప్లస్ y2 minus y1 అంటున్నాం ఇక్కడ y2 minus y1 అంటే y2 వాల్యూ ఇక్కడ y అవుతుంది అలాగే మైనస్ y1 అంటున్నా ఇక్కడ మైనస్ 0 అవుతుంది హోల్ స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఇప్పుడు మనకి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే కనుక మనకి ఇక్కడ ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వై మైనస్ జీరో అంటే వై అవుతుంది అంటే వై స్క్వేర్ అవుతుంది వాల్యూ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఇక్కడ టూ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడ టూ స్క్వేర్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఫోర్ అవుతుంది ఇంటూ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు మళ్ళీ ఏమవుతుంది ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ ఎక్స్ ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఇక్కడ వై మైనస్ జీరో ఇది వై మైనస్ జీరో హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ మనకి వై మైనస్ జీరో అంటే వై అవుతుంది కాబట్టి ప్లస్ వై స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లే కనుక ఇక్కడ మనకి ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ ఇప్పుడు మనం దీన్ని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి మనం దీన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ త్రీ స్క్వేర్ అంటే నైన్ అవుతుంది ప్లస్ టూ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ అంటే సిక్స్ ఎక్స్ అవుతుంది ప్లస్ వై స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని కూడా మనం ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్లో ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ టూ ఏబి అంటే టూ ఇంటూ ఎక్స్ ఇంటూ త్రీ అంటే సిక్స్ ఎక్స్ అవుతుంది ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఈ ఫోర్ ఏం చేద్దామంటే ఈ లోపల వాల్యూస్ లోపల వాటితో మల్టిప్లై చేద్దాము ఎంత అవుతుంది ఇక్కడ ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ నైన్ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి థర్టీ సిక్స్ అవుతుంది అలా ఇక్కడ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఇంటూ వై స్క్వేర్ అవుతుంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాం లేదు ఇక్కడ ఏమన్నా మనం క్యాన్సిల్ అవుతాయి అని చూద్దాం ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఏ వాల్యూస్ క్యాన్సిల్ అవ్వ కాబట్టి మనం ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం రైట్ సైడ్ తీసుకెళ్దాము ఇక్కడ మనకి ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఉంది రైట్ సైడ్ అంటే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ మనం రైట్ సైడ్ తీసుకెళ్ళినట్టయితే కనుక ఏమవుతుంది ఇక్కడ మనకి ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి త్రీ ఎక్స్ స్క్వేర్ అవుతుంది అలా ఇక్కడ మనకి ప్లస్ వై స్క్వేర్ ఉంది అంటే ఈ టర్మ్స్ అన్నిటి మనం ఏం చేస్తున్నామంటే రైట్ సైడ్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వై స్క్వేర్ అంటే ఇక్కడ ప్లస్ వై స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి రైట్ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది ఇక్కడ మనకి మైనస్ వై స్క్వేర్ అవుతుంది కాబట్టి అంటే ఫోర్
plus 4y square minus y square and the value akada plus 3y square avutundi. Next x term chusinatlayite gana manaki ikkada minus 6x undi. Aa minus 6x ni mana right side iskelthe ganaka em avutundi ikkada manaki plus 6x avutundi ante plus 24x plus 6x and andavatha ikkada value plus 30x avutundi. నెక్స్ట్ ఇంకా మనకి రిమైనింగ్ ఏమి అంటే ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ అనేది ఉంది. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, ఇక్కడ మనకి ప్లస్ నైన్ ఉంది. ఆ ప్లస్ నైన్ మనం రైట్ సైడ్ తీసుకొస్తే కనుక ఏమవుతుంది అంటే మైనస్ నైన్ అవుతుంది. అంటే 36 మైనస్ నైన్, 36 మైనస్ నైన్ అంటే ఎంత అవుతుంది అంటే వాల్యూ ఇక్కడ ప్లస్ 27 అవుతుంది, ఈక్వల్ టు జీరో. అంటే ఇక్కడ మనకి 36 మైనస్ నైన్ తీసుకున్నాము, తీసుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 36 అవుతుంది. అంటే ఈక్వల్ టు ఎంత అవుతుంది వాల్యూ ఇక్కడ జీరో అవుతుంది. మనకి ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీనిలో మనం 3 ని కామన్ తీసుకున్నట్లయితే కనుక మొత్తం టర్మ్లో ఏం చేద్దాం అంటే మనం 3 కామన్ తీద్దాము. అంటే మనం ఇక్కడ 3 కామన్ తీసుకున్నట్లయితే కనుక ఏమొస్తుందంటే రిక్వైర్డ్ ఈక్వేషను ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ 30లో 10 టైమ్స్ కాబట్టి ఇక్కడ 10x అవుతుంది. అలా ఇక్కడ మనకి 27 అంటే ఇక్కడ ఎంత వస్తుందంటే ప్లస్ 9 ఈక్వల్ టు 0. అంటే మనం ఏం చేస్తామంటే మొత్తంలో మనం 3 9 కామన్ తీస్తే కనుక ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఈక్వల్ టు 0 అవుతుంది. దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 9 ఇస్ ఈక్వల్ టు 0. దిస్ ఇస్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏమిచ్చారంటే ఇక్కడ ఏ ఆఫ్ 1, 2 అలాగే బి ఆఫ్ 2, -3 అండ్ సి ఆఫ్ -2, -3 ఆర్ 3 పాయింట్స్. అయితే కనుక ఏ పాయింట్ పి మూవ్స్ సచ్ దాట్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 పిసి స్క్వేర్ అవ్వాలి. అయితే కనుక దెన్ షో దట్ ది ఈక్వేషన్ టు ది లోకస్ ఆఫ్ పి ఇస్ మనం ఇంప్రూవ్ చేయాలంటే అక్కడ 7x - 7y + 4 ఇస్ ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ ఆన్సర్ అనేది ఇచ్చేసారు. ఏం ప్రూవ్ చేయాలి అక్కడ మనకి 7x - 7y + 4 ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పి ప్రూవ్ చేయాలి. అక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఏ బి సి అనే 3 పాయింట్స్ ఇచ్చారు. ఆ 3 పాయింట్స్ అంటే ఇప్పుడు ఏ పాయింట్ మూవ్స్ సచ్ దట్ అంటే మనకి పి అనేది కనుక మూవ్ అయితే కనుక ఇక్కడ మనకి కండిషన్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 2 పిసి స్క్వేర్ అంటున్నారు. అయితే కనుక మనం ఈ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే షో దట్ ది ఈక్వేషన్ టు ద లోకస్ ఆఫ్ పి ఇస్ ఏం ప్రూవ్ చేయాలంటే మనకి 7x - 7y + 4 ఇస్ ఈక్వల్ టు 0. అంటే మనం ఈ కండిషన్ తీసుకొని మనం ఏం ప్రూవ్ చేయాలంటే ఇదన్నీ చెప్పి మనం ప్రూవ్ చేయాలి. ఫస్ట్ మనకి స్టెప్ 1 ఏంటంటే లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బి పాయింట్ ఆన్ ద లోకస్ అని తీసుకున్నాము. ఇప్పుడు మనం సొల్యూషన్ లో చూసినట్లయితే కనుక లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ది లోకస్ గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఏ పాయింట్ ఎంత ఇచ్చారంటే ఇక్కడ వాల్యూ గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు 1, 2 అలాగే బి ఇజ్ ఈక్వల్ టు 2, -3 అలాగే సి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ -2, -3. అయితే కనుక మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి కండిషన్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 పిసి స్క్వేర్. గివెన్ కండిషన్ ఏమి ఇచ్చారు అక్కడ మనకి గివెన్ కండిషన్ ఈజ్ పిఏ స్క్వేర్ ప్లస్ పిబి స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2 పిసి స్క్వేర్. మనం ఏం చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ పిఏ స్క్వేర్ అంటే పీకిను ఏకి మధ్య డిస్టెన్స్ ఫైన్ చేయాలి, అలాగే ఇక్కడ పీకిను బీకి మధ్య డిస్టెన్స్ ఫైన్ చేయాలి, అలాగే 2 పిసి అని ఇక్కడ మనకి పీకిను సికి మధ్య మనం డిస్టెన్స్ అనేది ఫైన్ చేయాలి. మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1² + y2 - y1² ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ స్క్వేర్ ఇచ్చేసారు కాబట్టి మనకి ఏమవుతుందంటే ఇక్కడ రూట్ అనేది రాదు. ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ పి పాయింట్ మనకి ఇక్కడ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై అనుకున్నాం కాబట్టి ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇజ్ ఈక్వల్ ఇక్కడ మనకి పిఏబి డిస్టెన్స్ కాబట్టి ఇక్కడ ఏ పాయింట్ 1, 2 అలా ఇక్కడ మనకి బి పాయింట్
टू कामा माइनस थ्री अला इकड़ा सी पॉइंट माइनस टू कामा थ्री इन मैं पाइंट इक मन एक्स टू वै टू अंट एक्स वन वै वन अला पाइंट मैं एक्स वन वै वन पाइंट एक्स वन वै वन अच्छा मन इन डिस्टेंस फाइंड चेयर मन की पीए की डिस्टेंस फाइंड चेयर इक मन की पीए डिस्टेंस अंत मन की स्क्वेयर रूट वस्तु ऑलरेडी मन की स्क्वेयर अच्छे का बट्टी मन एमेंट इक स्क्वेयर रूट अने कैंसल इंकंटे मन के फार्मला इन मन की एक्स टू माइनस एक्स वन अंक मन की एक्स टू माइनस एक्स वन अंटे एक्स माइनस वन एक्स माइनस वन होल स्क्वेयर प्लस वै टू माइनस वै वन अंटे वै माइनस टू होल स्क्वेयर अंत वै माइनस टू होल स्क्वेयर प्लस इक पीबी डिस्टेंस मल्ल इक पीबी डिस्टेंस मल्ल फार्मूला स्क्वेयर रूट आफ एक्स टू माइनस एक्स वन होल स्क्वेयर प्लस वै टू माइनस वै वन होल स्क्वेयर का बट्टी मन की फार्मूला स्क्वेयर अला इक स्क्वेयर उबाट रू कैंसल मन इंक रिमेनिंग एम मन की आ रेक डिस्टेंस इक मन की इन दे डिस्टेंस फाइंड चेयर पी की बी की मध्य डिस्टेंस फाइंड चेयर मन इक एक्स टू माइनस एक्स वन अंटे एक्स टू अंटे एंत वाल्यू एक्स अवतुदी अला इक मन की एक्स वन अंटे एक्स टू माइनस एक्स वन अंटे मन एंटे माइनस टू अंटे इक एक्स माइनस टू होल स्क्वेयर प्लस वै टू माइनस वै वन अंटे वै टू माइनस वै वन अंटे वै टू वाल्यू अगर वै अवतुदी वै टू माइनस वै वन अंटे मन की वै वन वाल्यू माइनस का बट्टी माइनस माइनस एम प्लस अंत वाल्यू वै प्लस थ्री होल स्क्वेयर इज ईक्वल टू टू इंटू इक मन की पी की सी की मध्य डिस्टेंस फाइंड चेयर इन मन की पी की सी की मध्य डिस्टेंस अंटे मन पी पाइंट एक्स टू काम वै टू अला सी पाइंट इकोर माइनस टू काम थ्री का इक पीसी स्क्वेयर अंटे मन की डिस्टेंस कार्मला मन की एक्स टू माइनस एक्स वन होल स्क्वेयर प्लस वै टू माइनस अंटे स्क्वेयर रूट आफ एक्स टू माइनस एक्स वन होल स्क्वेयर प्लस वै टू माइनस वै वन होल स्क्वेयर का अगर आलरेडी स्क्वेयर इच्छेर का बट्टी मन की अगर स्क्वेयर रूट अने कैंसल इप्ड रिमेनिंग मन एक्स टू माइनस एक्स वन अंटे मन की एक्स टू वाल्यू एंत इक एक्स टू अंटे मन की एक्स अला इक मन की एक्स टू माइनस एक्स वन अंटे मन की आलरे माइनस टू उ प्लस टू अोल स्क्वेर प्लस वै टू माइनस वै वन अंत वै टू माइनस वै वन अंत पी की तो सी की मध्य डिस्टेंस इक वै टू अंटे एंत वाल्यू वै का बट्टी माइनस वै वन अंटे वै माइनस थ्री अवतनी वै माइनस थ्री होल स्क्वेर अब मन दी सिंप्लीफाई चेस्ट कड़ा ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దాం ఇక్కడ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేస్తే వస్తుంది చూద్దాం ఇక్కడ మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లా ఉంది ఇప్పుడు మనకి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే మనకి ఫార్ములా ఏమవుతుంది అంటే ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి అవుతుంది ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ అవుతుంది ఇక్కడ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ వన్ అవుతుంది ఎక్స్ స్క్వేర్ प्लस वन माइनस टू एबी अंटे माइनस टू इंटू एक्स इंटू वन अंत अंदर वाल्यू मन की माइनस टू एक्स फस्ट दाखी नैक्स्ट इक वै माइनस टू हो स्क्वेर अट्ठा मैं दी ए माइनस बी हो स्क्वेर फार्मला अप्लाई चेस्ते मन की वै माइनस टू हो स्क्वेर अंत अंत वाल्यू इक ए स्क्वेर इक प्लस टू स्क्वेर अंत वाल्यू इक प्लस फोर माइनस टू एबी अंटे माइनस टू इंटू टू इंटू वै अंत मैं अंत वाल्यू मन की माइनस फोर वै अ माइनस फोर वै मन के वाल्यू इक माइनस फोर वै नेक्स्ट इक मन की एक्स माइनस टू हो स्क्वेर अट्ठा मन की एक्स माइनस टू हो स्क्वेर मल्ल दाँ ए माइनस बी हो स्क्वेर एक्सपैंड एक्स स्क्वेर प्लस फोर माइनस फोर एक्स अटे मन की अंदर वाल्यू मन की ए स्क्वेर प्लस बी स्क्वेर अंटे प्लस फोर माइनस टू एबी अंटे माइनस टू इंटू एक्स अंटे माइनस फोर एक्स अला नेक्स्ट प्लस वै प्लस थ्री होल स्क्वेर प्लस वै प्लस थ्री होल स्क्वेर अंटे मन के वाल्यू ए प्लस बी होल स्क्वेर एक्सपैंड मन की वै स्क्वेर प्लस थ्री स्क्वेर अंटे नाइन प्लस टू एबी अंत वाल्यू सिक्स वै अ ఇక్కడ మనకి a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే అంత ఇక్కడ వాల్యూ 9 అవుతుంది అలాగే 2ab అంటే అంత వస్తుంది ఇక్కడ వాల్యూ 6y అవుతుంది నెక్స్ట్ ఈక్వల్ టు 2 ఇంటూ ఈక్వల్ టు 2 ఇంటూ
बंदे इन की एक्स प्लस टू हो स्क्वेर अंत मैं एम चेयर अब दी ए प्लस बी हो स्क्वेर एक्सपैंड एक्स स्क्वेर प्लस फोर प्लस टू एबी अंत टू इंटू टू इंटू एक्स अंत अंदर मन की फोर एक्स अंत एक्स प्लस टू हो स्क्वेर अंत एक्स स्क्वेर प्लस फोर प्लस फोर एक्स नेक्स्ट प्लस वाई माइनस थ्री हो स्क्वेर अंत मैं दाँ ए माइनस बी हो स्क्वेर एक्सपैंड क y minus 3 whole square ఇక్కడ y square plus 3 square అంటే 9 అవుతుంది minus 2ab అంటే minus 6y అవుతుంది ఇప్పుడు మనం దీని ఏం చేసాం అంటే ఇక్కడ మనకి y minus 3 whole square ఎక్స్పాండ్ చేసాము ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఏమొచ్చింది వాల్యూ ఇక్కడ y square plus 3 square అంటే ఇక్కడ మనకి minus 3 whole square అంటే plus 9 అవుతుంది minus 2ab అంటే minus 2 into 3 into x అంటే అవుతుంది minus 6y అవుతుంది మనం దీని సింప్లిఫై చేసినట్లయితే కనుక x square plus x square అంటే అంద వస్తుంది ఇక్కడ వాల్యూ 2 x square అవుతుంది అలాగే నెక్స్ట్ y square plus 2y square అవుతుంది నెక్స్ట్ x టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి minus 2x అలా ఇక్కడ మనకి మైనస్ 4x అంటే మైనస్ 2x మైనస్ 4x మైనస్ 6x అవుతుంది నెక్స్ట్ y టర్మ్స్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ మైనస్ 4y ప్లస్ 6y అంటే మైనస్ 4y ప్లస్ 6y అంటే అందస్తుంది ఇక్కడ మనకి ప్లస్ 2y అవుతుంది ఇక్కడ మనకి x స్క్వేర్ టర్మ్స్ y స్క్వేర్ టర్మ్స్ అలా x టర్మ్స్ y టర్మ్స్ అయిపోయి నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ ఏమన్నా చూద్దాం ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్స్ వచ్చేటప్పటికి మనకి 4 ప్లస్ 1 5 5 प्लस 4 9 9 प्लस 9 18 అంటే ఇక్కడ మనకి ప్లస్ 18 వస్తుంది ఈక్వల్ టు ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్స్ అన్ని అయిపోయినాయి ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా రైట్ సైడ్ నా ఆ వాల్యూని సింప్లిఫై చేద్దాం ఇక్కడ అంటే 2 ఇంటూ 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఇక్కడ మనకి x టర్మ్స్ ఏమన్నా ప్లస్ 4x మైనస్ 6y ఇక్కడ 9 ప్లస్ 4 అంటే 13 వస్తుంది मन दी सिंप्लीफे कन की 2x स्क्वेर प्लस 2y स्क्वेर माइनस 6x प्लस 2y प्लस 18 इन मन दी टू तो लोपल वाल्यू मत मल्टिप्लाई चेसी आ वाल्यूस मत मैं मैं लफ्ट सैड अंत वाल्यू 2x स्क्वेर अवतनी लफ्ट सैड माइनस 2x स्क्वेर अलग यह वाल्यू मैं लफ्ट सैड मन की माइनस 2y स्क्वेर अलग मन की 2 इंटू 4x अंत 8x अंत इक माइनस 8x అవుతుంది లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అలా అక్కడ మనకి మైనస్ 6 ఇంటూ 2 అంటే మైనస్ 12 అవుతుంది ఆ మైనస్ 12 అయిని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే అది అక్కడ మనకి ప్లస్ 12y అవుతుంది అలా అక్కడ మనకి 2 ఇంటూ 13 అంటే ప్లస్ 26 అవుతుంది ఆ ప్లస్ 26 ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే గనుక అక్కడ మనకి మైనస్ 26 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుంది ఇప్పుడు మనం దీని సింప్లిఫై చేస్తే గనుక మనకి 2x స్క్వేర్ అంటే ప్లస్ 2x స్క్వేర్ అలాగే ఇక్కడ మైనస్ 2x స్క్వేర్ అలాగే ఇక్కడ ప్లస్ 2y స్క్వేర్ అలాగే ఇక్కడ మనకి మైనస్ 2y స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది ఇంకా రిమైనింగ్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ మనకి మైనస్ 6x మైనస్ 8x అంటే ఇక్కడ మైనస్ 6x మైనస్ 8x అంటే మైనస్ 14x అవుతుంది అలాగే ఇక్కడ ప్లస్ 2y ప్లస్ 12y అంటే ప్లస్ 14y అవుతుంది అలా ఇక్కడ మనకి 18 మైనస్ 26 ఇక్కడ మనకి 18 మైనస్ 26 అంటే సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి ఇక్కడ వాల్యూ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మైనస్ 8 అవుతుంది ఈక్వల్ టు 0 ఈ మొత్తంలో మనం మైనస్ కామన్ తీసినట్లయితే అంటే ఇక్కడ మనం మైనస్ 2 కామన్ తీసినట్లయితే కనుక ఇక్కడ మనకి మైనస్ 2 కామన్ తీస్తే ఇక్కడ 7x మైనస్ 7y 7x మైనస్ 7y ప్లస్ 4 ఈక్వల్ టు 0 therefore the required equation avostunnattu manaki minus 2 anedi mana right side iskelthe em avutundante by 2 kabatti ikkada avostunnattu total value 0 avutundi therefore the required equation avostunnattu manaki 7x minus 7y plus 4 is equal to 0 ante ikkada avostunnattu value 7x minus 7y plus 4 is equal to 0 therefore the required equation of a locus is मन की 7x माइनस 7y प्लस 4 इज इक्वल टू 0 అవుతుంది नेक्स्ट प्रॉब्लम इफ द डिस्टेंस फ्रॉम P टू द पॉइंट्स 2, 3 एंड 2, -3 आर इन द रेशियो 2:3
అయితే దెన్ ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ అంటే మనకి లోకస్ పాయింట్ దగ్గర నుంచి అంటే ఇక్కడ పాయింట్స్ ఏమి ఇచ్చారంటే ఏబి అనే పాయింట్స్ ఇచ్చారు. అయితే ఆర్ ఇన్ ద రేషియో అంటే ఆ ఏ రేషియోలో ఉన్నాయంటే ఇక్కడ మనకి 2:3 రేషియో. అంటే ఇక్కడ మనకి ఏమవుతుందంటే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఏ అంటే పి యొక్క డిస్టెన్స్, అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు బి అంటే ఆ రేషియో ఏమిచ్చారంటే మనకి పిఏ అలాగే పిబి యొక్క రేషియో మనకి ఏమిచ్చారు ఇక్కడ 2:3 రేషియో. అయితే కనుక మనకి ఏం కనుకోవాలంటే ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ అంటే లోకస్ యొక్క ఈక్వేషన్ కనుకోవాలి ఆఫ్ పాయింట్ పి దగ్గర కనుకోవాలి. అంటే మనకి దీని డయాగ్రామ్ లో చూసినట్లయితే కనుక మనకి ఇక్కడ పి అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది, పి ఆఫ్ ఎక్స్ కామా వై అనేది ఇక్కడ మనకి లోకస్ పాయింట్ అవుతుంది, ఇది ఏ ఇది బి అవుతుంది. ఇది ఏ రేషియోతో అంటే ఇక్కడ మనకి 2:3 రేషియో అన్నారు కాబట్టి ఇది 2:3 రేషియో అవుతుంది. ఇక్కడ ఏ పాయింట్ 2:3 అలాగే ఇక్కడ బి పాయింట్ 2:-3 అంటే మనకి రేషియో కాబట్టి కండిషన్ ఏమవుతుంది ఇక్కడ పిఏ బై పీబీ ఇజ్ ఈక్వల్ అంటే పిఏ బై పీబీ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ కండిషన్ అంటే 2:3 కాబట్టి అంటే పిఏ ఇస్ టు పీబీ ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది అంటే ఇక్కడ మనకి 2:3 అవుతుంది. అంటే మనకి పిఏ బై పీబీ ఇజ్ ఈక్వల్ ఎంత అవుతుంది అంటే కండిషన్ ఇక్కడ 2:3 అవుతుంది. దీని సొల్యూషన్ లో చూద్దాం ఇక్కడ లెట్ లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వై బిఏ పాయింట్ ఆన్ ది లోకస్ గివెన్ గివెన్ ఏ ఇజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ 2:3 ఇచ్చారు, అలాగే బి ఇజ్ ఈక్వల్ టు 2:-3 ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ఏ అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు బి రేషియో ఎంత ఇచ్చారు 2:3 కాబట్టి కండిషన్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి పిఏ బై గివన్ కండిషన్ పిఏ బై పిబి ఈక్వల్ టు రేషియో 2:3 కాబట్టి ఇక్కడ రేషియో అంటే బై అవుతుంది కాబట్టి పిఏ బై పీబీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది ఇక్కడ మనకి 2:3 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక మనకి ఇక్కడ 3PA ఇజ్ ఈక్వల్ టు 2PB అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే కనుక మనకు స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ 3 9 అవుతుంది. 9PA² ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2² అంటే 4 అవుతుంది, 4PB² అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకి పిఏకి అలాగే మనకి ఇక్కడ పీబీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ మనకి పి పాయింట్ ఎక్స్ కామా వై ఇక్కడ ఏ పాయింట్ 2:3 బి పాయింట్ 2:-3 ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ పిఏకిను అలాగే పీబీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ పి పాయింట్ ని x2, y2 అనుకుంటున్నాను, అలాగే ఇక్కడ ఏ పాయింట్ ని x1, y1 అలాగే ఇక్కడ బి పాయింట్ ని x1, y1 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే మనకి పిఏకిను పీబీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి అంటే 9 × ఇక్కడ మనకి డిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి స్క్వేర్ రూట్ ఆఫ్ x2 − x1² ప్లస్ y2 − y1² కాబట్టి ఇక్కడ మనం PA² అంటున్నాం కాబట్టి ఇక్కడ మనకి స్క్వేర్ను అలాగే రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇప్పుడు ఏమొస్తుంది అంటే మనకి పిఏ అంటే మనకి x2 − x1 అన్నాం. అంటే ఇక్కడ x2 − x1 అంటే ఎంత అవుతుంది వాల్యూ x − 2 అవుతుంది. x − 2² ప్లస్ y2 − y1 అంటే ఇక్కడ మనకి y − 3² ఈక్వల్ టు 4 × ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ స్క్వేర్ రూట్ ఫార్ములా అప్లై చేస్తే కనుక మనకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ అంటే ఇక్కడ మనకి పీబీ డిస్టెన్స్ అంటే ఇక్కడ మనకి ఏమవుతుంది పీకిను బీకి మధ్య డిస్టెన్స్ ఫైండ్ చేయాలి. ఇప్పుడు మనకి y2 − y1 అంటే ఇక్కడ ఎంత అవుతుంది y2 అంటే ఇక్కడ y − −− అంటే ఇక్కడ +3 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి y + 3² సారీ ఇక్కడ x2 − x1 ఇక్కడ మనకి x2 − x1² కాబట్టి ఇక్కడ మనకి పీబీ డిస్టెన్స్ లో ఇక్కడ x2 − x1 అంటే ఎంత అవుతుంది వాళ్ళు ఇక్కడ మనకి x − 2² ప్లస్ ఇక్కడ y2 − y1 అంటే ఇక్కడ మనకి y − −3 అంటే ఎంత అవుతుంది ఇక్కడ వాల్యూ y + 3 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని a − b² లో అలాగే ఇక్కడ మనకి దీన్ని a + b² లో మనం ఎక్స్పాండ్ చేద్దాము. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఇక్కడ 9 × ఇక్కడ a − b² మన ఫార్ములా అప్లై చేస్తే కనుక ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ x² ఇక్కడ +4 2² అంటే 4 అవుతుంది. −2ab అన్నప్పుడు 2 × x × 2 అంటే ఎంత అవుతుంది ఇక్కడ మనకి −4x అవుతుంది. అలాగే ఇక్కడ మనకి దీన్ని a − b² ఫార్ములాలో అప్లై చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ y² ప్లస్
3 స్క్వేర్ అంటే ఇక్కడ 9 అవుతుంది మైనస్ 6y అవుతుంది ఈక్వల్ టు 4 ఇంటూ ఇక్కడ మళ్ళీ దీన్ని ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే కనుక మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 4 అవుతుంది మైనస్ 2ab అంటే 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అంటే మైనస్ 4x అవుతుంది అలా ఇక్కడ ప్లస్ a ప్లస్ b హోల్ స్క్వేర్ లో దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే కనుక మనకి ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే ఇక్కడ 9 అవుతుంది ప్లస్ 6y మన కి y స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 6y అవుతుంది వాల్యూ ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి 9x స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y ఇక్కడ 9 ప్లస్ 4 అంటే 13 అవుతుంది ఈక్వల్ టు 4 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 6y ఇక్కడ ప్లస్ 9 ప్లస్ 4 అంటే ఇక్కడ మనకి 13 అవుతుంది ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేసినట్లయితే కనుక ఇక్కడ మనకి 9x స్క్వేర్ ప్లస్ 9y స్క్వేర్ ఇక్కడ 9 ఇంటూ 4 ఎంత అవుతుంది అంటే ఇక్కడ మనకి 36x అవుతుంది అలా ఇక్కడ మనకి 9 ఇంటూ 4 అంటే 54y అలా ఇక్కడ మనకి 9 ఇంటూ 13 అంటే 9 ఇంటూ 13 అంటే ఎంత అవుతుంది వాళ్ళు ఇక్కడ ప్లస్ 117 అవుతుంది ఈక్వల్ టు ఇప్పుడు మనం దీన్ని 4 తో మల్టిప్లై చేసినట్లయితే కనుక లోపల వాల్యూని 4x స్క్వేర్ ప్లస్ 4y స్క్వేర్ మైనస్ 16x ప్లస్ 24y అంటే ఇక్కడ 6 ఇంటూ 4 ఎంత అవుతుంది 24 అవుతుంది అలా ఇక్కడ ప్లస్ 13 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ 52 అవుతుంది ఇప్పుడు మొత్తం వాల్యూని మనం సింప్లిఫై చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ 9x స్క్వేర్ అంటే ఈ టర్మ్స్ మొత్తాన్ని మనం ఏం చేద్దాం అంటే మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్టయితే కనుక మనకి ఇక్కడ 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అంటే ఇక్కడ మనకి 9x స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 5x స్క్వేర్ అవుతుంది 5x స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ y స్క్వేర్ టర్మ్స్ ఏమన్నా ఇక్కడ ప్లస్ 9y స్క్వేర్ ఇప్పుడు ప్లస్ 4y స్క్వేర్ మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక మనకి ఇక్కడ 9 మైనస్ 4 అంటే ఎంత అవుతుంది అక్కడ ప్లస్ 5y స్క్వేర్ అవుతుంది ప్లస్ 5y స్క్వేర్ అవుతుంది నెక్స్ట్ మైనస్ 36x ఇక్కడ మైనస్ 36x ఇక్కడ మైనస్ 16x ఉంది ఆ వాల్యూని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే కనుక మనకి ఇక్కడ 6 మైనస్ 6 ఏమవుతుంది అక్కడ మనకి 0 అవుతుంది అలా ఇక్కడ మనకి 3 లో నుంచి 1 తీసేస్తే అంటే ఎంత వస్తుంది వాళ్ళు ఇక్కడ మనకి మైనస్ మైనస్ 20x అవుతుంది మైనస్ 20x అలా ఇక్కడ మనకి ఇక్కడ మైనస్ 54y ఉంది మైనస్ 54y అలా ఇక్కడ మనకి ప్లస్ 24 ఉంది ఆ ప్లస్ 24ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే కనుక ఇక్కడ మనకి ఏమవుతుంది మైనస్ 24 అవుతుంది అంటే మైనస్ 24 అంటే ఇక్కడ మైనస్ 54 మైనస్ 24 అంటే ఎంత వస్తుంది అక్కడ వాల్యూ ఇక్కడ మనకి మైనస్ 78y అవుతుంది మైనస్ 78y అలా ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఆన్సర్ వచ్చేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ 117 ఉంది అలా ఇక్కడ 117 ప్లస్ 52 అంటే కనుక మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేసినట్లయితే కనుక మనకి 7 మైనస్ 2 అంటే 5 అవుతుంది అంటే 11 మైనస్ 5 అంటే 6 అవుతుంది అంటే మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ వాల్యూ 65 అవుతుంది అంటే ఇక్కడ మనకి ప్లస్ 65 అనేది వస్తుంది ప్లస్ 65 ఈక్వల్ టు 0 దేర్ ఫోర్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ లోకస్ is 5x square plus 5y square minus 20x minus 78y plus 65 is equal to 0. This is the required locus equation. The remaining problems next day chudam. Thank you.